ఒక కొండల గుండెల్లో తపస్సు చేస్తే అందులో ఆ తపస్సు తీవ్రతలో జన్మబంధాల దిగ్బంధం అయిపోయేలా చేశాడు. ఒక నదీ తీరంలో తపస్సు చేస్తే ఆ నదిలో నీళ్ల బదులుగా శాంతి మంత్రం ప్రవహించేలా చేశాడు. ఒక చెట్టు కింద తపస్సు చేస్తే ఆ చెట్టుకి ఇక నుంచి త్యాగమనే చిగురాకులు తప్ప స్వార్థమనే చిగురాకు మలవకుండా చేశాడు. అంతటి చిత్తశుద్ధితో చేశాడు. కాబట్టి ఆ తపస్సు ఫలించింది, ఆ తపస్సు ఫలించింది. ఖేత్రి మహారాజు వరకు వెళ్ళింది. స్వామి మీరు సామాన్యులు కాదు, మీరు సామాన్యులు కాదు, మీకు నరేంద్రుడనే పేరు సరిపోదు, నేను చెబుతున్నా మీరు ఇక నుంచి వివేకానందుడు, వివేకానందుడు, వివేకానందుడు అని ఆ పేరు ఖేత్రి మహారాజు పెట్టాడు. అప్పుడు ఆయనకి అనుకోకుండా ఈ ఖ్యాతి వ్యాపించడం వల్ల విదేశాల నుంచి కబురు వచ్చింది. కనుక వాళ్ళెవరు ప్రత్యేకించి ఆహ్వానించింది కూడా లేదు. విశ్వమత మహాసభ జరుగుతోంది చికాగోలో, మీరు వెళితే బాగుంటుందండి, హిందూ ధర్మ శంఖాన్ని అక్కడ మోగించాలి అన్నారు. ఆయన నిర్ణయించుకున్నాడు నిజమైన, ఎందుకో తెలుసా, మన బుద్ధిని బట్టి, మన బుద్ధిని బట్టి. మనం తెలుగు భాష గొప్పది, తెలుగు సాహిత్యం గొప్పది అంటే మన వాళ్ళు చెబితే మనకి నచ్చదు. అమెరికాలో ఉండే సిలికానాంధ్ర వాళ్ళు చెబితే మనం చేస్తాం. అక్కడ వాళ్ళు చేస్తున్నారు నిజంగానే, పాపం మనబడి అని పెట్టి చాలా చేస్తున్నారు. వాళ్ళు చెబితే మన భాష చాలా గొప్పదట, అంతవరకు మనకు తెలియదు. ఇక్కడ ఆయన అదే మందు కనిపెట్టాడు. తపస్సు ఫలం అంటే అది. సరిగ్గా జనానికి ఏ మందు వేయాలో ఆ మందు వేయాలి. సెంటిమెంటల్ జనాన్ని సెంటిమెంటల్తోనే కొట్టాలి, సెంటిమెంట్తోనే కొట్టాలంతే. నాకు పూలదండ వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను చూసా ఉంటుందంటే పురుగులు బాగుతాయి, మీకేం తెలుసా బాధ. పైగా వేసుకునేవాడు కూడా వీరభక్తులు ఉంటాడు, నటశేఖర కృష్ణ అభిమాన సంఘంలో ఉంటారు వాళ్ళు. వదిలిపెట్టరు మనని, అలాగే ఉండాలి గురుగారు, అలాగే ఉండాలి. వాడు సొమ్మే మంది నాకు ఇక్కడ దొరతైపోతుంది. ఇక్కడ జయమాల అంటాడు వాడు, ఏదో పిలిపెడతాడు జయమాల జయలలిత అంటుంది. నేను ఇది భరించలేక ఎలాగ ఈ పూలదండలు తప్పించుకోవాలి, మళ్ళీ లాల్చి పాడైపోతుందండి. పైగా ఏవో నీళ్లు చల్లుతారు, జవాదు నీళ్లు అవి దాని మీద చుక్కలు చుక్కలు అయిపోతాయి. రోజుకో లాల్చి పీకేస్తే ఎలాగమ్మా, తీసేస్తే నా బాధ అర్థం కాదు వేయడం మానడం. పైగా మీకోసం తెచ్చా, మీకోసం తెచ్చా అంటాడు. ఏమిటిది? అందుకని నేను ఆలోచించి ఆలోచించి ఈ సెంటిమెంట్కి లొంగుతారు కానీ శాస్త్రీయ విజ్ఞానానికి లొంగరాను. నేను చాలా చోట్ల చెప్పా పువ్వుల్లో ఎలా ఉంటాయి. పురుగులు లేని పువ్వులు తెచ్చాం, మంచి పువ్వులు తెచ్చాం, ఎక్కడి నుంచి తెస్తాం నా ఎత్తిమించి. ఇదే మొదలెడతారని అభిమానం, వీరాభిమానం. అందుకని నేను ఒకటి కనిపెట్టా. శుభ్రంగా మా అమ్మగారు పోయిన తర్వాత ఏడాది తర్వాత గై వెళ్ళి అక్కడ ఆబ్జెక్ట్ పెట్టేటప్పుడు అక్కడ మూడు వస్తువులు వదిలేస్తారు కదా, పువ్వు ఒకటి కాయ ఒకటి. నేను ఆ పండితున్నట్టుగా పూలదండ వదిలేయించాను, వదిలేయచ్చు సార్ అన్న. నేను అది కనిపెట్టి శుభ్రంగా పువ్వు వదిలిపెడితేనే పుణ్యం, అయితే దండ వదిలేస్తే మరీ పుణ్యం కదా అనుకున్నాను. అంతే, అప్పటి నుంచి వచ్చి అదే విషయం చెప్పి అబద్ధమేం లేదు. ఇంకా మళ్ళీ ఎవడన్నా దండ ఎత్తే కొట్టు, సెంటిమెంట్ అయిపోదామని చెప్పాను, అంతే ఒకటే లెక్క. మా అమ్మ దయ్యమే పట్టుకుంటుంది ఏమనుకుంటున్నాం, నమ్మేశాడు అంతే. ఈ దేశం ఇంతేనండి, మీరు ఈ సెంటిమెంట్ పనిచేసినట్టుగా శాస్త్రజ్ఞానం పనిచేయదు. ఇక్కడ ఆ సెంటిమెంట్ పెట్టి చెప్పాలంతే. అందుకే ఆయన కనిపెట్టి అమెరికా వెళ్ళొచ్చి మనం ఏదో సన్మానాలు పొందొచ్చు తప్ప ఇక్కడ ఎవడో మనం నమ్మడం. మరి అమెరికా వెళ్ళడానికి ఏమున్నాయి? వెనకడికి మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, గారెలు వండుకోవాలంటే మా ఆవిడ ఎందయ్యా ఏమో అవి లేవు ఇవి లేవంటే నేను ఒకసారి అన్నాను గారెలు ఉండమని అన్నట్టు ఆయన. అంటే పాపం ఆవిడ ఏమున్నాయి గారెలు వండుకోవడానికి, మినపప్పు కావాలి, నూనె కావాలి అని అని ఒళ్ళు మళ్ళీ చిల్లు పడవడానికి వేలు కూడా కావాలి అది. అంటే ఈయన అన్నట్టు వేలు నా దగ్గర ఉంది, మిగిలిన నువ్వు చూడనట్టు. గారెలో గారెలో అని మొగుడు చంపుతుంటే ఇంట్లోనేమో ఓ పక్క కొండలు నింకీలు కొడుతున్నాయి, పేద కుటుంబం మాకు తెలుసు. అందుకని ఒళ్ళు మండి ఆవిడ ఎందుకన్నమాట, ఓ గారెలు గారెలు అసలు బాగానే ఉంటాయి, మినపప్పు లేదు నూనె లేదు, సస్తున్నాయి అక్కడ పొయ్యి కింద కట్టెలు కూడా లేవు, గారెలు ఉండాలి నీకు బ్రాహ్మణ. ఏముంది మన దగ్గర మినపప్పు లేదు నూనె లేదు, చిల్లు పొడుచుకుందుకు వేలు కూడా లేదు. వేలు నా దగ్గర ఉంది, మిగిలిన చూడమనంటే ఇది అమెరికా వెళ్ళాలని ఉంది, బాగానే ఉంది. వాళ్ళు ఎవరు ఆహ్వానించవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళాకైనా ఆహ్వానిస్తారు, పెద్ద విషయం కాదు. డబ్బులు ఏవి, ఆ డబ్బే సరిగ్గా భగవంతుడు సహకరించడం అంటే ఏదేనండి. ఏ మహానుభావుడు ఖేత్రి మహారాజు వివేకానందుడు అని పేరు పెట్టాడు. ఆయన మహాస్వామి నేను మీకు బొంబాయి నుంచి కెనడా వరకు నే టికెట్ కొనిస్తా, మీరు బయలుదేరండి. అంటే భగవంతుడిని నమ్ముకుంటే మన సంకల్పం మంచిదైతే అన్నీ అవే జరిగితే మనం కంగారు పడక్కల. జీవితంలో ఆర్థికమైన కష్టాలు వచ్చినా హృదయపరంగా కష్టాలు వచ్చినా మనకు ఉండవలసిన చెక్కు చెదరని నమ్మకం ఏంటంటే భగవంతుని మీద నమ్మకం పోకూడదు. మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు. ఖచ్చితంగా బాగుపడినవాడు మనుషులు నమ్మి ఎంతమంది ఉంటే అంతకంటే రెట్టింపు ఉంటారు. చెడిపోయిన వాడు మోసపోయేవాడు, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడండి. భగవంతుని మీద అంత ఆచరించాల విశ్వాసం ఉండాలి. మన ఇంట్లో ఉన్న పూజామందిరాల్లో ఉన్న బొమ్మలు దెమ్మలు అనుకోకూడదు. సాక్షాత్ విష్ణువే, సాక్షాత్ శివలింగమే, సాక్షాత్ లలితాదేవే మన ఇంట్లో ఉంది. గదిలో గడుతున్నామంటే వణకాలే. ఎందుకని, ఎందుకు వణకాలి? ఆకు పెట్టడానికి, పువ్వు పెట్టడానికి, దీపం పెట్టడానికి భయపడటం కాదు, అబద్ధం ఆడడానికి వణకాలి, మోసం చేయడానికి వణకాలి. వణకవలసింది అదమ్మా.
నేను వణకమన్నాను కదా రోజు వణకండి ఇలాగా గంట పట్టుకుని కొట్టినా వద్దా వణుకుతున్నా అది కాదు వణికేది నువ్వు గంట కొట్టినా ఓటే మానేసిన ఓటే అబద్ధం ఆడడానికి వణకాలి అసూయ పెంచుకుందుకు వణకాలి కోరికలు కోరడానికి వణకాలి ద్వేషానికి వణకాలి అప్పుడు దేశం బాగుంటుంది దానికి వణకం మనం ఎన్ని అబద్ధాలైనా ఆడేసి కార్తీక మాసంలో స్నానం చేస్తే అన్ని పాపాలు ఏం బావు అలాగా స్నానం చేస్తే అక్కడ పెట్టుకున్న తువ్వాలు పోయింది పాపాలు పోగపోగా ఎవడ కొట్టేసాడు వాడు తుడుచుకున్నాడు స్నానాలకి దీపాలకి పాపాలు పోతే కన్సెషన్ పథకాలు రాజకీయ పథకాల్లాగే ఉంటాయి ఇవన్నీ ఆకర్షణ కోసం చెబుతారు మొహమాటం లేకుండా చెబుతున్నా 18 పురాణాల్లో కార్తీక పురాణం మాఘ పురాణం పనికిమాలిన పురాణాలు లేవు బుక్కిడి పురాణాలు అంటారు పెట్టిన నామ కూడా చదవకూడదు అసలు కార్తీక పురాణం మాఘ పురాణం మనకి ప్రమాణమా ప్రతి సంవత్సరం అదే విండమా పని లేకుండాను ఇనప చెవులు వేసుకుని విందే వింటాం అక్కడ తోలు చెవులు ఉన్నవాడు వెండ విసుకొస్తుంది ఇనప చెవులు ఉంటేనే వింటాం అక్కడ మత్స్య పురాణం మార్కండేయ పురాణం స్కాంద పురాణం అవన్నీ పోయాయి ఇవి మిగిలాయి ఇక్కడ క్షేత్ర మహిత్యాలు తీర్థ మహిత్యాలు ఊహ దానివల్ల ఏం బాగుండి భగవంతుడికి భయపడాలమ్మా దేనికి అబద్ధం ఆడడానికి మాయ చేయడానికి ద్వేషం పెంచుకోవడానికి అసూయ పెంచుకోవడానికి అంతేకాని ఆకు పెట్టడానికి పువ్వు పెట్టడానికి భయపడి నువ్వేం పెట్టినా ఒకటే ఏమి పెట్టకపోయినా ఒకటే భయపడవలసింది అది ఆయన ఆ చిత్తశుద్ధి కలిగిన వాడు కాబట్టి క్షేత్రి మహారాజా సాయం చేశాడు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడు అక్కడికి వెళ్ళేసరికి వచ్చిన ఇబ్బంది చూడండి వాడెక్కాడు ఎక్కగానే సరిపోయిందా డబ్బులు లేనివాడు వాడ ముందు ఎక్కాడు ఈయన దగ్గర డబ్బులు కూడా లేవు అక్కడ దిగితే ఛార్జీలకు డబ్బులు లేవు డాలర్లు ఉండాలి కానీ భగవంతుడు చేసే సాయం ఎలా ఉంటుందంటే ఆ ఓడలో అనుకోకుండా ఈయన కూర్చున్న చోట రెండు మూడు చోట్ల అవతల ఒక ఆవిడ సాన్ జోర్న్ అని ఒక ఆవిడ కూర్చుంది ఆవిడ ఎక్కడో బోస్టన్లో ఉంటుంది అమెరికాలో ఏదో మాటలో మన మహానుభావుడైన వాడు మాట్లాడకుండా ఉండలేడు కదా ఎవరో ఒకరు మాట్లాడిస్తారుగా ఈయన అద్భుతంగా ఏదో మాట్లాడుతుంటే ఈయన దగ్గర ఏదో సరుకుందరో సరుకుందరో అనిపించింది వెంటనే ఆవిడ వచ్చి ఏదో షాన్ జోర్న్ ఆవిడ డిస్కషన్ మొదలుపెట్టి ఆవిడకి చాలా నచ్చి స్వామి మీరు చికాగో పెడుతున్నారు కానీ ఏమాత్రం వీలున్నా నా అడ్రస్ ఇస్తాను నేను మీరు బోస్టన్ రావాలి మా ఇంట్లో 4-5 రోజులు ఉండాలి అని ఆహ్వానించింది అది భగవద్ అనుగ్రహం అంటే ఆవిడెవరో ఈయన ఎవరో ఏం చెబుతారండి భగవంతుడు వస్తాడు అలాగా ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఊరికే ఆ కార్డు తీసుకున్నాను నేను పట్టించుకుని మళ్ళీ ఇంక ఊరికే చూసుకోలేదు అలా జేబులో పెట్టుకుని అలా వదిలేశాడని అంతే అక్కడ దిగేసరికి పరిస్థితులు వేరు చికాగోలో దిగాడు బాగానే ఉంది ముందు ఫుడ్ ఏది పైగా ఎవరింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి టికెట్ అంటే కొనేసాడు ఈ మహారాజు గారు కూడా చికాగోలో ఎవరు చిట్టాలు లేరు చికాకులు తప్ప ఈయన దిగాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ అని ఆ ఏదో నారు పోసిన వాడు నీరు పోయాడా ఆయన చూసుకుని పంపించిన వాడు దేవుడికి తెలియదు ఏమిటి గురువు మీద నమ్మకం అండి దేవుడి మీద నమ్మకం అండి గురువేది ఏమిటండి నా గురువు నాకు నువ్వు ప్రపంచమంతా తిరగాలని చెప్పాడు ఎందుకంటే ఈయన ధ్యానం నేర్పిన రోజుల్లోనే నేను అదే స్థితిలో ఉంటా నిర్వికల్ప సమాధిలో ఉంటా అందుకోసం కాదు నీకు ఇది చెప్పిందని చెప్పాడే నువ్వు తిరగాలి నేను ఎందుకు తిరగలేదు అంటే నిన్ను తిప్పడానికి నువ్వు కూడా మానేస్తానంటే ఎలాగా అందుకని నేను ఎక్కువ కాలం ఉండన్నాయన నువ్వు ప్రపంచం అంతా తిరగాలి సనాతన ధర్మాన్ని గురించి చెప్పాలి అందుకని నేను అంత అపూర్వ సాక్షాత్కారాన్ని నీకు కలిగించాను లేదా ఏం పని ఆ మాత్రం గురువు రుణం తీర్చుకోవడం అయ్యి బాబు అంత మాట అనకుండా తప్పకుండా చేస్తాడు ఆ మంచిది వెళ్ళు ఆ గురువు ఆజ్ఞ గుర్తొచ్చింది మనం అంత ఆజ్ఞ వెనకాల ఉన్నప్పుడు చికాగోలో దొరుకుతాడండి శ్రీ మహావిష్ణువు వస్తాడు మామూలు వాడు రావడం ఏంటి అని దిగి ఆయన అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏం చేయాలో తిరిట్టేది అలాగే చూస్తున్నాడు అక్కడికి ఉన్న వాళ్ళకి అక్కడ ఖర్చులు గడవడం రోజు గడవడం కూడా కష్టంగా ఉంది ఏదో ఉన్న డబ్బులతో కొద్దిగా రొట్టు మొక్కలు కొనుక్కుని గడిపేస్తున్నాడు ఒక్క రొట్టు మొక్క కొంచెం కొనుక్కుని తినడం మిగిలింది దాచుకోవడం రాత్రి తినడం మనం ఇక్కడ అక్కడిస్తే అడిగే పెట్టేవాళ్ళాడు ఇక్కడ ఈ స్థితిలో ఆయనకు తెలిసింది ఏమిటంటే సభ మొదలవడానికి చాలా కాలం ఉంది పైగా అక్కడి నుంచి ఆహ్వానం లేదు అప్పటికే వక్తలు నిర్ణయింపబడ్డారు ఏం చేయాలి ఇంకిప్పుడు ఇంత నిరాశ పరిస్థితుల్లో ఉన్నా సరే వెనకడుగు వేయలేదు వచ్చాం మాట్లాడి తీరాలంతే ఏం జరగాలో భగవంతుడు చూసుకున్నాడు మన ప్రయత్నం మనం చేద్దాం అని ఆవిడెవరో అడ్రస్ ఇచ్చింది కదా అని బోస్టన్ ఖర్చులకి ఇక్కడ ఖర్చులకి తేడా ఏమిటి అని అడిగాడు మానవ ప్రయత్నం అంటే అది అబ్బబ్బే చికాగోలో ఫుడ్ ఫుల్ మీల్స్ 5 రూపాయలు ఉంటే బోస్టన్లో $5 ఉంటే బోస్టన్లో $2 అన్నారు ఆ రేట్లు తేడా అయితే బోస్టన్ వెళ్ళిపోతే ముందు ఈ డబ్బులు పెట్టుకుని ఆవిడేదో 4 రోజులు ఇంట్లో ఉండమనైంది కదా చూద్దాం తర్వాత విషయం అది దైవాధీనం బస్ సర్వీస్ అంటే దాన్ని దైవాధీనం బస్ సర్వీస్ అంటారు మన ఆర్టీసీ సర్వీసులు కూడా అలాగే ఉంటాయి ఎక్కడికి ఎడుతుందో తెలియదు అందుకే ఎక్కగానే దేవుని స్మరింపుము అని రాస్తారు అక్కడ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇది ఎక్కడికి ఎడుతుందో తెలియదు ఎక్కడికైనా పోవచ్చు దేన్నైనా గుద్దేయచ్చు ఎందుకైనా మంచిది స్మరించుకుంటూ కూర్చో ఆ ఉన్న డబ్బులతో కొద్దిగా టికెట్ కొనుక్కుని మిగిలిన మళ్ళీ మిగుల్చుకుని అక్కడికి వెళ్ళాడు బోస్టన్ ఆవిడకి ఏదో తంతి ద్వారా కబురు చేశారు ఆవిడ వచ్చింది ఇంటికి తీసుకెళ్ళింది ఓ వారం రోజులు అక్కడ ఉన్నాడు భగవత్ సంకల్పం చూడండి ఆ మనిషికి జరిగే యోగం ఉన్నప్పుడు ఎలా వస్తాయో అవన్నీ కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గారు ఒక ఆయన జేహెచ్ రైట్ అని ఆయన అక్కడికి వచ్చాడు ఆవిడకి ఆయన ఏదో చుట్టం
మధ్యాహ్నం పూట అమెరికాలో కాలక్షేపాలే ఉంటే మేము చాలాసార్లు వెళ్ళాం, ఇప్పుడు ఫస్ట్ సార్ వెళ్ళాం, ఇంక విసిగెత్తి మధ్య పిలిస్తే రానని కూడా చెబుతున్నాం. నా పని నాకు ఇక్కడే ఎక్కువ కనపడుతుంది అక్కడికంటే, అందుకే నేను ఈ మధ్య మూడేళ్ల పట్టి రానని కూడా చెప్పేస్తున్నా. అవసరం లేదండి, రెండేసి నెలలు నేను ఉండలేను, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అందుకే ఆయన కనిపించి అక్కడ వెంటనే అక్కడికి వచ్చి మధ్యాహ్నం పూట కాలక్షేపం కదండి. ఆ జేహెచ్ రైట్ గారు ఈయనతో మాట్లాడుతూ ఉంటే ఈయన మేధాశక్తికి అబ్బురపడిపోయి, అయ్యి బాబోయ్ ఏమండి మీలాంటి వాళ్ళు విశ్వమత మహాసభలో మాట్లాడాలి అంటే మరి అదే ఉద్దేశం మనకి ఎవడన్నా చెప్తే కదా అని అడిగిన వెంటనే ఆయన అప్పటికి ఏమిటి అందుకే ఆధారాలు కావాలి, ఈయన పండితులను నిరూపించుకోవడం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంకేమి ఉన్నా అవన్నీ ఏం పట్టుకెళ్ళలేదు, ఏం తెలియదు దీనికి ఆధారాలు ఏం లేవండి అంటే ఆయన అన్నట్ట సూర్యుడికి కాంతికి ఆధారాలు చూపించమండం ఎంత తప్పు, మిమ్మల్ని ఆధారాలు అడగడం అంతే తప్పు అన్నట్ట. అది ఆయన మాట. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వివేకానందుడితో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాక ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏమిటంటే సూర్యుడిని కాంతిమంతుడు అనడానికి ఆధారాలు చూపించమండం ఎంత తప్పో, మిమ్మల్ని మేధావి అనడానికి ఆధారాలు చూపించమండం అంతే తప్పు, మీ ముఖ వర్చస్సు చూసిన వాడెవడు మిమ్మల్ని వేరే రకంగా అనుమానించరు, మీరు బయలుదేరండి అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు. ప్రత్యేకం ఆ మహాసభ వాళ్ళు నాకు తెలుసునండి, దాని అధ్యక్షుడు నాకు తెలుసునండి అని ఆయన ఉత్తరం రాశాడు. వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు, ఇవన్నీ దగ్గర పెట్టుకోండి అని చెప్పడానికి ఈయన జ్ఞానంలో ఉండి మర్చిపోయే రకమేనే. సన్యాసులు అలాగే ఉంటారు, వాళ్ళకి వాళ్ళ విషయాలు ఏం గుర్తుండవు. అందుకని దగ్గర పెట్టుకోండి ఇచ్చి పెద్ద ఉత్తరం రాసిచ్చి పెట్టాడు. అక్కడి నుంచి బోస్టన్ దగ్గర నుంచి చికాగో వెళ్ళాడు బాణం. వెళ్ళేవరకేనండి వాళ్ళ భాష, తర్వాత ఈవిడ వదిలేసింది. ఆయన ఎక్కడో ఆయన వెళ్ళిపోయాడు. ఈయన చికాగోలో దిగాడు, అక్కడికి ఏదో వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఓ సభ ఉంది అక్కడ, అక్కడికి దిగాడు చూశాడు. అక్కడి నుంచి ఏం చేయాలో అక్కడికెళ్ళాలో తెలియట్లేదు. తీరా చూసుకుంటే ఆశ్చర్యం ఏంటంటే జేబులో ఈ కాగితం లేదు. శ్రీరామచంద్రరాజ నమః అయిపోయిందంతే లెక్క. ఈ అడ్రస్ కాగితం కానీ వాళ్ళకి రాసిన ఉత్తరం కాగితం కానీ లేదు ఇక్కడ. ఆ ఉత్తరం లేదు, ఎక్కడో బారేసాం, ఏం చేయాలి, ఏదో ధ్యాసలో ఉన్నాం ఎంతసేపు. అక్కడేనండి సరిగ్గా ఎంత యోగికైనా అహం పనిచేస్తూ ఉంటుందండి. జరగదేమో, మాట్లాడినెవరేమో, వచ్చిన ప్రయోజనం వృధా అయిపోతుందేమో, ఏమిటో మన జాతకం ఇలా అయిపోయింది, బలహీనతలు వచ్చేస్తాయండి సహజంగా, ఎంత వాడికైనా వచ్చేస్తాయి. కానీ గురుకటాక్షం మీద అపారమైన నమ్మకం ఉన్నవాడు కాబట్టి ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏం పర్వాలేదు అని రాత్రి అయితే ఏం చేయాలో తెలియక ఒక ట్రక్కు నుంచి తీసిన డబ్బా లాంటిది, డబ్బా రేకు డబ్బా లాంటిది ఒకటి ఉందిట. అది ఎలా ఉందంటే గూడుసు పెట్టిన సగానికి కోసేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది. ఏదో పారిసిన డబ్బా ఏదో ఉంది అక్కడ బారేసారు. అందులో 2-3 మనుషులు కూర్చోవచ్చు, పడుకుందుకు ఉండదు. అందులో దూరాడండి రాత్రి మన నరేంద్రుడు, అందులో నువ్వు దూరాడు. ఒకచో నేలను బొబ్బళించు, ఒకచో ఉత్కృష్ట శైల్యోధనంబు, ఒకచో వంత వంశతూలికా తల్పమంటే ఇంతకంటే కావలసిందే. ఒకచో నొప్పారు పూసెజ్జపై మఖేత్రి మహారాజు యొక్క అంతఃపుర మందిరాల్లో సైతం హంసతులికా తల్పాల్లో విహరించిన వాడే. ఇవాడ ఒట్టి రేపు డబ్బా ఓటు అక్కడ ఉంటే ఎవరో పారేసింది, అందరూ పడుకున్నాడు ఆయన. రాత్రం తానకే గెలిపాడు, చల్లో వణికిపోతూ, చల్లో వణికిపోతూ ఇలాగా అలాగే ఉన్నాడు. అంతే పొద్దున లేచాడు, బాగానే ఉంది, భిక్షాటం చేసుకోవాలి, అంతకంటే దారి లేదు. అక్కడ అదే భిక్షాటం చేస్తూ భవతి భిక్షాం దేహి మాతక, భవతి భిక్షాం దేహి మాతక అంటున్నాడు. ఎవరంటారు, పైగా అమెరికాలో భిక్షాటన నేరం, మనకి మళ్ళీ పుణ్యమని భావించిన వాళ్ళు లోపల వేసేస్తారు బయటకెళ్ళి. అందుకని 4-5 వచ్చి చెప్పారు, మీరు ఇలాంటి పనులు ఇక్కడ చేయకూడదండి, ఇలాంటి పనులు ఇక్కడ చేయకూడదండి అన్నాడు. ఎందుకంటే ఆ సంప్రదాయ విరుద్ధమైనవి మనం చేయకూడదు, సందర్భం వచ్చింది కాబట్టి. సమకాలీకుడైన ఒక దేశభక్తుడి గురించి నేను చెప్పకుండా ఉండలేనమ్మా, అజిత్ దోవాల్. వీళ్ళ రక్షణ శాఖ మొత్తం సలహాదారు, ప్రధాన సలహాదారు కేంద్ర ప్రభుత్వానికి అజిత్ దోవాల్. మహాదేశభక్తుడు, మహాదేశభక్తుడు, సామాన్యుడు కాదండి. ఇప్పుడున్న జైషే మహమ్మద్ ఆచూకీలు కనిపెట్టడానికి 2 ఏళ్ల క్రితం ఆయన పాకిస్తాన్ వెళ్ళి భిక్షాటం చేసుకున్నాడమ్మా 15 రోజులు. అజిత్ దోవాల్ అంతటి మహానుభావుడు, సామాన్యులు కాదండి అక్కడ ఉన్నవాళ్ళు. కనీసం 3 వారాల పాటు భిక్షాటం చేశాడండి. చేస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశానికి పద్ధతులు ఆ దేశానికి ఉంటే మనం తెలుసుకోవాలి. ఈయనేమో హిందువు, ఈయన పద్ధతిలో ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు, గడ్డం పెంచేసాడు, వాళ్ళలాగే ఉన్నాడు, అంతా కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఆచూకీలు అన్నీ కనిపెట్టాలి, తర్వాత వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీకి చెప్పాలి. అంత సీక్రెట్గా జరుగుతున్న ఆపరేషన్ అది, అవన్నీ ప్రతిపక్షాల వాళ్ళకి వీడియో వాళ్ళకి చెప్పరు, ఆలోచించుకోవాలి. వీళ్ళు వేసేస్తారు ముందే, అజిత్ దోవాల్ పాకిస్తాన్ అంటాను, వాళ్ళు అక్కడ నరికేస్తారు. చెప్పాలంట చెప్పాలి, ఏం చెప్పాలో. వీడు చెప్పడం అంటే ఏమనుకుంటారంటే ఇదే పెళ్ళి అయిన వెంటనే గుమ్మం దగ్గర పేరు చెప్తారు చూడండి, పెళ్ళాం పేరు మొగుడు పేరు అంతే, అదే చెప్పరు, అదే 1 గంట పడుతుంది చెప్పడానికి. అలా భిక్షాటం చేస్తుండే విచిత్రంగా ఒక ముస్లిం చూసండి, వాళ్ళు మహానుభావులు కదమ్మా, అందరూ అలా ఉంటారా, ఆ తీవ్రవాదులు అంటే అలా ఉంటారు, పాకిస్తాన్ ప్రజలండి నిజంగా వాళ్ళు చాలా సహృదయులు, వాళ్ళ హిందుత్వంతో స్నేహం కోరుకుంటారు, భారతదేశంతో స్నేహం కోరుకుంటారు. సామాన్య పాకిస్తానీ ప్రజలందరూ భారతీయుల మిత్రులు, సందేహించాల్సిన పని లేదు, మన వారసులే, మన జాతి వాళ్ళే వాళ్ళు.
వాళ్ళ నాయకులే చెడగొడుతున్నారు వాళ్ళు. అందులో ఒక ఆయన చూసి, పిలిచిగో మీరు ఎక్కడి నుంచో వచ్చారు, తెలిసిపోయింది, మీరు వెళ్ళిపోండి వెంటనే అన్నాడు. నీకు ఎలా తెలిసింది అంటే చెవికి పోగుందే, మాకెవరికీ అది ఉండదన్నట్ట, అది విషయం. ఈ చెవికి కుట్టుపోగుంది అని ఉపనయనం చేసినప్పుడు ఎప్పుడో పెట్టారు, చెవికి పోగుంది, ముస్లింలు ఎవరికి ఇది ఉండదు, ఎవడో చూస్తే నరికేస్తాడు వెళ్ళిపోండి అంటే ఇంకా నయం చెప్పుకోవని వచ్చేసట. అంత గట్టిగానే ఉంటుంది మరి వాడికి తెలిస్తే పనిష్మెంట్. ప్రభుత్వం చూసిన కూడా నాకు వెళ్ళిపోతుంది. కులభూషణ్ యాదవ్ పరిస్థితి ఏంటమ్మా, ఇప్పటికి మతి లేని వాడిని చేసేసారు మహానుభావుడిని. ఆ దేశంతో నా చర్చలు, తాటకతో చర్చించాడు రాముడు, ఒక దెబ్బ వేసి పారేశాడు అంతే. అక్కడికే అనుమానించాడు, స్త్రీ కదండి బాణం వేసి చంపచ్చు అంటే, అది స్త్రీ ఏముంటాయా పెద్ద ముఠామే స్త్రీ వేసేయాలని. తాటక ఎంతో తీవ్రవాదులు అంతే, వాళ్ళ గురించి ఆలోచిస్తారేమిటి. అది ఉంటూ అలా ఉంటుందండి, ఇప్పుడు అంత దేశభక్తులు ఇప్పటికున్నారండి. అందుకే ఆయన భిక్షాటం చేస్తుంటే ఎవరో హెచ్చరిస్తే, అయ్యి బాబు ఈ దేశంలో దీనికి కూడా అవకాశం లేదా, ఎలా బతకాలి అని వెళ్ళి ఏ డబ్బాలోంచి పొద్దున్నే నిద్ర లేచాడు, ఆ డబ్బాలోనే కూర్చుని అంతే ఉన్నామో భగవతే వాసుదేవాయ నమ శివాయ ఆ నామస్మరణ మానలేదండి. అంత గొప్పదమ్మా నేను అపారమైన విశ్వాసంతో చెబుతున్నా, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా భగవన్ నామస్మరణ మానకండి దయచేసి, అది మనల్ని కాపాడుతూ. అదే డబ్బాలో అలాగే కూర్చునేసరికి ఆ ఎదురింటో ఎక్కడో ఉండేవాడ ఒక ఆవిడ తలుపు తీసుకుని వచ్చిందండి విచిత్రంగా. డబ్ల్యూజే హేల్స్ అనే హేల్ అని ఒక ఆవిడ తలుపు తీసుకుని వచ్చింది, ఎవరో చెప్పినట్టుగా, ఏమండి మీరు మహాతేజస్విలా ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు అంటే, మహాతేజస్వినమ్మా ఏం చేయాలో తెలియ కూర్చున్నా, అర్థం ఉంటే తెలిసేది నా తేజస్వి కూడా అది కూడా లేదు, ఏం చేయ అన్నమే లేదు అర్థమో లేదు ఏం చేయమంటాం అనడా. ఆవిడకి ఆయనలో ఏ తేజస్సు ఏ ఆకర్షణ కనపడేందుకు కానీ మా ఇంటికి రండి, అదండి భగవత్ సంకల్పం అంటే. అంతే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన, అక్కడ ఆవిడ ఏమిటని అడిగితే విషయం చెప్పింది, అయ్యో ఆ మహాసభ వాళ్ళంతా నాకు తెలుసునండి, మీ దగ్గర కాగితాలు లేకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆవిడ ఆ సభకి $10,000 విరాళం ఇచ్చింది అటువంటి చోట. ఇది భగవత్ సంకల్పం కాకపోతే ఏమిటండి, మనం ప్రయత్నిస్తే అవుతుందా. అందుకని ఖచ్చితంగా 1893 September 11 సభలు మొదలు చేసేసరికి అక్కడ స్వామికి అవకాశం ఇచ్చారు, వెళ్ళి కూర్చున్నాడు. అప్పటికే హిందూ మతం తరఫున ఉన్నారు, బౌద్ధ మతం, జైన మతం, అలాగే ఇస్లాం మతం సరే సరి, క్రైస్తవ మతం వాళ్ళ మతమే చాలామంది ఉన్నారు, మన బ్రహ్మ సమాజం గ్యాంగ్ కూడా ఉన్నారు అక్కడ. మొత్తం అందరూ వెళ్ళిపోయారు అక్కడ దేవుడు లేడని వాదించడానికి. ఏకేశ్వర ఉపాసన రకరకాలుగా మొదలుపెట్టేశారు, లోకేశ్వర ఉపాసన అంటూ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా స్వామి ఆయన కూడా ఉన్నాడు, హాయిగా నిశ్చింతగా కాషాయం కట్టుకుని ఇలాగా, ఏమి నాకేమి చింత లేదండి, ఇతో నకించిత్ పరతో నకించిత్ యతో యతో యామి తతో నకించిత్ విచార్య పశ్యామి జగన్ నకించిత్ ఆత్మావబోధాదధికం నకించితూ అంటారు వేదాంతంలో శంకరాచార్య. ఇక్కడ ఏమి ఇతో నకించిత్ పరతో నకించిత్, ఇక్కడ ఏమీ లేదు పరలోకంలోనూ ఏమీ లేదు, యతో యతో యామి తతో నకించిత్ ఎన్ని లోకాలు తిరిగినా ఏమీ లేదు, అంతా మిథ్య. మరి ఉన్నదేమిటంటే విచార్య పశ్యామి జగన్ నకించిత్, ఆలోచిస్తే తెలుస్తుంది ఎవరైనా నేనెవరు నేనెవరు నేనెవరు, అసలు ఈ మనస్సు ఉందా లేదా అని ఆలోచిస్తే మనస్సు లేదని అర్థమైపోతుంది. జగన్ నకించిత్, జగన్ మిథ్యా అని అర్థమవుతుంది. ఎప్పుడు తెలుస్తుంది, ఆత్మావబోధాత్ అధికం నకించిత్. వేదాంతంలో ఇంతకంటే పరమమైన శ్లోకం లేదు, ఇంకా శంకరాచార్య చెబుతారు. అందుకే ఆత్మావగాహన, నేనెవరు నేనెవరనే ఆలోచనని మించినటువంటి ఆలోచన లేదు. తత్వ విచారం అంటే అది, ఇవన్నీ దానికోసమే. ఈ పూజలు పురస్కారాలు తీర్థాలు క్షేత్రాలు సమస్తం నేనెవరు నేనెవరనే ఒకే ఒక రహస్యాన్ని కనిపెట్టడానికే మొత్తం ఇవన్నీ. అందుకని అదే నమ్ముకుని కూర్చున్నాడు కూడా, సభలో కూడా అలాగే కూర్చున్నానండి. ఒక్క 10 నిమిషాలు పర్వాలేదండి, అది ముఖ్యమైన ఘట్టం ఇవాళ అవ్వకూడదు లేదా రేపటికి భారం అయిపోతుంది. అందుకని అలాగే ఆత్మవిశ్వాసంతో అలాగే కూర్చున్నాడు. పిలిచినప్పుడు చూద్దామని మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఏకంగా ఇంతంత పొడుగులు రాసుకొచ్చేసి మొత్తం ఏదో పాడుతా తీయగా కార్యక్రమంలో ఉంది వాళ్ళకి. అందుకని ఇంతంత పాటలు పద్యాలన్నీ రాసుకొచ్చి ఒక్కొక్కళ్ళు మొత్తం డిక్షనరీలు చదివినట్టు చదివేస్తున్నారు అక్కడ. ఈయన అన్నీ వింటున్నాడు, ఇదే విషయం ఇదే విషయం ఇదే విషయం అని వింటున్నాడు, నవ్వుకుంటున్నాడు. మధ్య మధ్యలో అధ్యక్షుల వారు, ఏమంటే మీరు ఏదో కొంచెం ఎక్స్ట్రా ప్లేయర్లా ఉన్నాడు, మరి ఎక్స్ట్రాయే కదా, ఆవిడ రికమెండేషన్ కదా, ఆవిడ ఊరుకోదు. అందుకని మీరు వస్తారు, వస్తాను మాట్లాడండి మాట్లాడండి, చివరిలో పేరుద్దాం బాంబు ఇప్పుడు బాగుండదు మాట్లాడండి. అందరూ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మిగిలిన తర్వాత, స్వామి ఇంక మీరు మాట్లాడాలంటే మంచిదండి అని లేచాడు. ఆ మొట్టమొదటి పలకరింపు వాళ్ళకి ఎంత పులకింపు చేసింది అంటే, అక్కడ ఎంతసేపు లేడీస్ అండ్ జెంట్లిమన్ గేదెలారా ఆవులారా అన్నట్టు ఉంటుంది. లేడీస్ అండ్ జెంట్లిమన్ ఏంటి వేదవ పలకరింపు, పైగా అందులో కూడా వివక్షమ్మ. ఎంతసేపు మన దేశాన్ని అంటారు ఆడవాళ్ళ వివక్ష ఆడవాళ్ళ వివక్ష, లేడీస్ అండ్ జెంట్లిమన్లో వివక్ష కాదండి, మహిళలు ఆలోచించండి, వాళ్ళు జెంట్లిమన్న, లేడీస్ ఆర్ నాట్ జెంటిల్, ఎంత అవమానం అండి ఆ మాట. లేడీస్ అండ్ జెంట్లిమన్ మూతిమి కొట్టాలి మాట్లాడి వాడిని, అదే లేడీస్ అంటే జెంటిల్, లేడీస్ పెద్ద మనుషులు కదా, వీళ్ళు అయినా పెద్ద మనుషులు ఇక్కడ.
ఈ జాతి వాళ్ళు మనకొచ్చి నేర్పుతారు ఇక్కడ. మన జాతిలో అటువంటి మాటలు ఉండవండి. సోదర సోదరీమణులారా అంటారు ఎవరైనా, సోదర సోదరీమణులారా. ఇంత సభను ఉద్దేశించి నేను మాట్లాడాలన్నా సోదర సోదరీమణులారా అంటే, మా ఆవిడ ఉంది అనుకుంటుందేమో అని అనుకో కదండి. ఆవిడ కూడా ఇక్కడ సోదరి అంతే, మాట్లాడద్దు అక్కడ. వేరే భావం కలగకూడదు. ఇక్కడ భార్య కూడా సోదరి. సభలో ఉంటే సభలో ప్రేక్షకులు అంతే, అక్కడ వేరే చుట్టరికాలు ఉండవు. ఇక్కడ అదే భారతీయ సంప్రదాయం. అదే ఇంటికి వెడితే అన్ని పరిస్థితులు వేరు. తల్లి తల్లే, చెల్లెలు చెల్లెలే, భార్య భార్య, అన్ని తేడాలు ఉంటాయి. ఆ సంస్కృతి తెలుసున్న కూడా కాబట్టి, ఓ నా అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అనగానే కరతాళ ధ్వనులు మిన్ను ముట్టి 5 నిమిషాలు మోగేయాలి. అంటే అంత ప్రేమ పలకరింపు వాళ్ళు ఎప్పుడూ వినలేదు అక్కడ. ఒకటి, నా అమెరికా దేశం ఉండవు. నాకు భారతదేశానికి అమెరికాకి నాకేం తేడా కనపట్ల. అందుకని విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభుకు భూతకృద్ భూతభృద్భావో భూతాత్మ భూతభావనక. అంత విశ్వమంతా విష్ణువే అయినప్పుడు అమెరికా విష్ణువు కాదా? వారు పాకిస్తాన్ విష్ణువు కాదా? మనం చిత్తశుద్ధితో ప్రార్థించాలి. కానీ వారిని సోదరులుగా మనం భావించి, బాబు మీ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారాయా అంటే, వాళ్ళు ఎంతమందిలో మంచి మార్పు వస్తుందండి. దేశం మొత్తాన శత్రుదేశం అంటే అలాగా. ఆత్మీయత కలిగిన వాడు, ఆత్మజ్యోతి వెలుగుతున్నవాడు కాబట్టి వెంటనే అన్నాడు ఇలాగా, ఓ నా అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అనగానే ఒక్కొక్కరికి అసలు ఒళ్ళు తెలియనంత ఆవేశం వచ్చింది. ఆత్మీయత కలిగిపోయింది. వెంటనే ఆనందించి ఆనందించి అలా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ, మనం ఇంతకాలం చప్పట్లు అడిగి కొట్టించుకోవాల్సి వచ్చింది, అడగకుండానే కొట్టేస్తున్నారా బాబా. ఎందుకంటే ఎందుకని ఉంటుంది, వివేకానందుడిగా జరుగుతుంది. అలాగ మామూలు వాళ్ళకి జరగదు. ఎందుకంటే అనాహత చక్రం అంటారు ఇక్కడ ఉంటుంది, గుండెల్లో ఉండేదాన్ని అనాహత చక్రం అంటారు. అక్కడ ఘంటానాదం వినపడుతుంది యోగాభ్యాసం చేస్తే. మూలాధార చక్రంలో ఉన్నప్పుడు మృదంగనాదం వినపడుతుంది. గణపతి మృదంగం మోగిస్తాడు. కాస్త మణిపూర్ స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చేసరికి వేణునాదం వినపడుతుంది. మణిపూర చక్రం దగ్గరికి వచ్చేసరికి వీణానాదం వినపడుతుంది. అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి ఘంటానాదం వినపడుతుంది. అందుకే మన గుడిలో గంట, గుడిలో గంట కొడితే మోగుతుంది, గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ అడిగితే చప్పట్లు కొట్టారు. మన దగ్గర ఆర్కెస్ట్రా వాళ్ళు అప్పుడప్పుడు సినిమా పాటలు పాడుతూ ఉంటారు. 50 ఏళ్ళ గాయకుడు కూడా ఏం కర్మో తెలియదు. కానీ దయచేసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఇంకా చప్పట్లు కోరుకుంటావేటయ్యా. అప్పటికి 30 ఏళ్ళుగా పాడుతున్నాడు, పాడి పాడి జాతిని పీడించుకు తింటున్నాడు. ఇంకా ఇప్పటికి కూడా చప్పట్లు చప్పట్లు కప్పట్లు కొట్టి ప్రోత్సహించ. చిన్నపిల్లలు అడిగితే వేరండి, పెద్దవాళ్ళు అడగడం ఏంటండి చప్పట్లు కొట్టమని. దుప్పటిగా పెంపయ్యలు బయటికి బాగుంటే కొట్టరు, లేకపోతే కూడా కొడతారు, ఇంకో రకంగా కొడతారు, తెలుసుకోవాలి. చప్పట్లు కొట్టమని అడగడం ఏంటంటే దరిద్రం. అలా అడిగితే వాడు వక్త, ఒట్టి భోక్త అవుతాడు. అదో కర్మ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఏదో పాఠశాల వార్షికోత్సవంలో అడిగితే పర్వాలా. మనం అడగడం ఏంటండి, నేళ్ళు చప్పట్ల కోసం మాడతామా? అదే దౌర్భాగ్యం. అప్పటికి ప్రోత్సహించండి, ప్రోత్సహించి చచ్చే వరకు ప్రోత్సహించడం. ఎక్కడ మన పాట మనకు ఆనందం కలిగించాలి, మన మాట మనకు ఆనందం కలిగించాలి, మనం చేసిన వంట ముందు మనకు ఆనందంగా ఉండాలి, మనం చేసిన దేవుడి పూజలో మనం లీనం కావాలమ్మా. వీడియో తీయడం ఎవడో చూడడం ముఖ్యం కాదు. అది మన దేవుడి పూజ మన కోసం, మనకు ఆనందం కోసం. అరగంట కూర్చున్నా 6 గంటలు కూర్చున్నా తెలియదు, బయటికి రావక్కర్లేదు, ఎవడో చెప్పడం ముఖ్యమా? ఇక్కడ మా ఇంట్లో నేను పొద్దున 9 వరకు బయటికి రాను. పెద్ద పూజ అనమాట ఇక్కడ. నువ్వు బయటికి ఎందుకు రాలేదు? ఎందరికి చెప్పాలి కూడా ఆ విషయాన్ని. ఈ ప్రదర్శన కోసం కాదండి. అందుకని చిత్తశుద్ధిగా అక్కడే కూర్చున్నాడు. ఆయన మొదలుపెట్టిన వాక్యమే, మా జాతిలో మా మతంలో ఏమంటామో తెలుసా, మాది కేవలం హిందూ మతం కాదు, ప్రపంచంలో ఉండే అన్ని మతాలని సమానంగా మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహు, ఋగ్వేదంతో మొదలుపెట్టారండి మహానుభావుడు. వేదంలోనే ఋగ్వేదం ప్రథమం కూడా. ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు అధో దివ్య సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని దానికి వ్యాఖ్యానం చేశాడు. ఇంద్రుడని పిలిచినా, యముడని పిలిచినా, అరుణ అగ్ని అని పిలిచినా, వరుణుడని పిలిచినా, మాతరిశ్వుడని పిలిచినా ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు దేవుడు. ఏకం సత్, సత్యం ఒక్కటే, సత్పదార్థం ఒక్కటే, విప్రా బహుధా వదంతి. మేధావులు దాన్ని రకరకాలుగా పిలుస్తారు. ఇది వివేకానందుడి ఉవాచ. వాళ్ళకప్పుడు అర్థమైంది, అయ్యో ఒక్క దేవుడి పేరే చెబుతున్నారు, ఇంకో పేరు చెప్పొద్దు అంటున్నారు, ఒక్క రూపమే అంటున్నారు, ఇంకో రూపం వద్దు అంటున్నారు, ఆయన పుట్టకముందు ఏం లేదంటారు. ఏం లేకుండా ఈయన ఎలా పుట్టాడు? ఈయన గారు ఏదో 1000 ఏళ్ల క్రితమో 2000 ఏళ్ల క్రితమో పుడితే ప్రపంచం అప్పుడు పుట్టిందా? అంతకుముందు లేదా? 1000 ఏళ్ల క్రితం 1000 ఏళ్ల క్రితం పుట్టినటువంటి హిందూ ధర్మం ఇంతకుముందు ఏం లేదని అనలేదే, ఇది ఎప్పుడూ కొనసాగుతోందని చెప్పారే. ప్రకృతి పురుషం జాపి విద్యనాది ఉభావపి అన్నాడే మన కృష్ణుడు.
నాతోనే మొదలైంది నేను చెప్పలేదే. గొప్ప జ్ఞానం చెప్పావు, గొప్ప జ్ఞానం ఇచ్చావు బావాని. అర్జునుడు కృష్ణుడిని పొగిడితే ఆయన ఎవరో తెలుసా, ఇమం వివస్వతే ప్రోక్తం ప్రోక్తవానకమవ్యం వివస్వాన్ మనవే ప్రాగ మను రిక్ష్వాకవే అబ్రవీత్. అర్జున ఊరికే చెప్పక, నేను నీకేం కొత్తగా చెప్పలేదు, ఇది పూర్వం సూర్యుడికి చెప్పా, సూర్యుడు ఇక్ష్వాకు చెప్పాడు, కాలక్రమంలో మరుగున పడింది, అందుకని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది పో అన్నాడు. అంత నిగరవి, అంత నిరహంకారం. మన దేవుడు అంటే అలా ఉంటాడు. నేనే మొదలుపెట్టా, నేనే చెప్పా, ఈ అహంకారాలు ఉండవు ఇక్కడ. నేనే అన్నాడంటే వాడు దేవుడు కాదు, నేను పోతే కానీ తాను రాడు, ఈ నేను పోయినప్పుడే తాను వస్తాడు. అందుకని ఏకం సత్ విప్ర బహుధా వదంతి. అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. మేము పరమతాలను సహించడం కాదు, ఆమోదిస్తాం ఆనందిస్తాం, దాంట్లో ఉండే విశేషాలు తెలుసుకుంటాం ఖచ్చితంగా, మంచి అయితే అనుసరిస్తాం. ఎందుకంటే మా కృష్ణుడు మాకేం చెప్పాడు అంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు ఏ రకంగా ఏ రూపంలో ఏ నామంతో ఏ పద్ధతిలో నన్ను పూజిస్తే ఆ రకంగానే వారిని అనుగ్రహిస్తున్నానయ్యా. అందుకని ఓ హిందువా ఓ ప్రపంచ మానవుడా, నువ్వు ఎవరి మతాన్ని మార్చవలసిన అవసరం లేదు, అందరూ నా మార్గంలోనే ఉన్నారు అని చెప్పాడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ హిందూ రిలీజియన్ అని చెప్పాడు. అందుకే మేమెప్పుడు మతం మార్పిడికి పాల్పడమని వివేకానంద అన్నాడు. ఇప్పటికీ మన హిందూ జాతిలో ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచిస్తారండి, ఇతరుల మతాలు మార్చవలసిన అవసరం లేదమ్మా. మీకు ఉదాహరణ కోసం చెబుతున్నా, మాకు పక్కన క్రైస్తవులు ఉన్నారు, మా కింద ముస్లింలు ఉన్నారు, మేము హాయిగా ఉన్నాం. మా పక్కన క్రైస్తవులు, ఈవిడికి ఆవిడతో స్నేహం కూడా చాలా, ఏమి ఇబ్బంది లేదండి. వాళ్ళని మార్చమని మేము అడగల, అప్పుడప్పుడు వాళ్ళే అడుగుతారు, మేము ఎలా చెప్పాలో తెలుసుకోం. వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు కదా, అమ్మో ఎవరిని నమ్మడానికి లేదు, కాస్త దొరికితే వేసేస్తారు. జనవరి 1st అండి బయటికి వెళదామంటారు, చర్చి దగ్గర కారు ఆపుతారు, దిక్కేం చేస్తాం చచ్చాక. వాళ్ళతో పెడితే అంతే, మన జాగ్రత్తలో మనం ఉండాలి, కానీ మాకు అవసరం లేదు. మా పక్కనే ఉంటున్నారు, మా కింద వాటాల్లో ముస్లింలు ఉంటారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు మా అపార్ట్మెంట్, ఎవరితో ఇబ్బంది లేదు. ఈ కాలం ఇంత సామరస్యంగా మేము ఉండగలగడానికి కారణం నిస్సందేహంగా చెబుతున్నానమ్మా, నా తల్లి పాదాల సాక్షిగా నేను భారతీయుడు కావడం, అందున హిందువును కావడం, అందున హిందువును కావడం. మరో మతంలో ఉంటే నాకు ఇంత విశాల భావం ఉండేది కాదు, భయము అభద్రతో ఏదో ఉండేది. నాకు అసలు అటువంటిది ఏం లేదు, ప్రాణం పోతుందనే భయం ఏం లేని వాడికి మిగిలిన భయాలు ఎందుకు ఉంటాయండి. నా మతం నాకు ఆ ధైర్యం ఇచ్చింది, మృత్యువును ఎదిరించే ధైర్యం ఇచ్చింది, మిగిలిన వాళ్ళకి నేనేమిటి భయపడేది. ఇక్కడ నిద్రను నిత్యప్రళయంగా భావిస్తాం మనం, నిద్రను నిత్యప్రళయంగా భావిస్తామండి హిందూ జాతిలో. మనం ఎందుకు భయపడతాం మృత్యువుకు, మృత్యువుకు భయపడినా కూడా ఎవడికి భయపడ్డవు. ఆ మాట చెప్పేసరికి మేము ఎవరిని మారమన్నాను, మాకు అవసరం లేదు, మేము మత ప్రచారం పనిగట్టుకుని చెయ్యం. మీకు చారిత్రక సాక్ష్యం కోసం చెబుతున్నానండి, బౌద్ధ మతం ఈ దేశంలో పుట్టే వరకు ఏ రాజు హిందూ ధర్మ ప్రచారం చేయలేదు. ప్రచారం అనే మాట లేదండి, ఆచరణ తప్ప ఈ జాతిలో ఆచరణే, ప్రచారం అనేది లేదండి. కర్మ ఈ మధ్యన వచ్చిందండి, ప్రచారం కర్మ అంతా, డబ్బాలెట్టి మైగులెట్టి గొట్టాలెట్టి గొడుగులెట్టి ప్రచారాలు చేస్తున్నారండి. కర్మ ఇది, కర్మ తప్పది ఏం చేస్తాం, తప్పది తప్పది అది ఇతరులు చేస్తుంటే మనం చేయాల్సి వస్తుంది. అయితే ధర్మ ప్రచారం అనే మాట నాకు విచిత్రంగా ఉంటుంది, ధర్మం ఆచరించాలి కానీ ప్రచారం ఏంటండి. జవ్వాది ఉంటుంది సుగంధం, రాసుకుంటారు ఎవరినైనా మీరు గమనించండి, జవ్వాది రాశా జవ్వాది రాశా అని చెప్పడం, రాసుకుంటే తెలుస్తుంది అది సుగంధం. అది వాడి దగ్గర కూర్చోనే ఏదో రాశారని మనమే అంటాం, ఆ ఉదయం రాస్తే కూడా తెలుస్తుంది సుగంధం రాసుకున్న వాడు, నేను ఇది రాశా నేను ఇది రాశా జవ్వాది బాడీ అని పెట్టుకోడు ఇక్కడ, రాసుకుంటే తెలుస్తుందండి జవ్వాది ఎంత గొప్ప సుగంధం, ఎంత పౌడర్లో ఉంటుంది. తీసుకుని 2 చుక్కలు నీళ్లు వేసుకుంటే అది మెడల చుట్టూ రాసుకుంటే, ముఖ్యంగా ఈ వేసవకాలం 2 గంటల పాటు అలాగే ఉంటుంది, మొత్తం చెమట పట్టిన కొద్దీ సుగంధం పెరుగుతుంది. మన విజయ రహస్యం అదే. అది ఎప్పుడు జవ్వాది డబ్బాలు ఉంటాయి, ఖాదీ భండాల్లో దొరుకుతాయి, శుభ్రంగా చెమట పడుతుంది, వస్త్రాలకు అంటదు, హాయిగా ఉంటుంది, చెమట పట్టిన కొద్దీ పెరుగుతుంది, 2 గంటల పాటు ఉంటుంది సుగంధం. అది రాసుకుని ఆమోదం హే కస్తూరియా శపథేన సభ విభావ్యతే, సంస్కృతం మాటే, కస్తూరి సుగంధం ఉన్న రాసుకుంటారు కానీ రాసుకున్నానే ఎవరూ చెప్పరు, రాసుకుంటే తెలుస్తుంది. అలాగా నేను ఈ తపన ఎందుకుంటుంది మనిషికి అంటే, మా మేము హిందువులం అండి, మేము హాయిగా ధైర్యంగా ఉంటాం, మృత్యువుగా ఉంటాం, ఏమి చెప్పక్కర్లేదు, ప్రత్యేకం ప్రచారం చేయక్కర్లేదు, మాకు ఆ విషయం ధర్మ ప్రచారం ఏమిటి అర్థం లేనమాట. ఇవాడు మన కర్మ కొద్దీ ఇవాడు వచ్చింది ఇక్కడ, ధర్మాన్ని ఆచరించాలి, తపస్సు చేయాలి, మీ ధర్మాన్ని మీరు ఆచరించాలి. ఆడవాళ్ళకో ధర్మం, మగాళ్ళకో ధర్మం, విద్యార్థికో ధర్మం, ఉపాధ్యాయుడికో ధర్మం, అనేక కులాలను బట్టి ధర్మాల మార్పులు ఉంటాయి, అనేక మతాలను బట్టి మార్పులు ఉంటాయి, ఏ మార్పు ప్రకారం ఆ మార్పు ప్రకారమే చేయాలి. మేము చేస్తున్నామని చెబుతారు ఏమిటి, చెప్పక్కర్లేదు.
అలాంటిది మా మతం అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు, మీ మతంలో ఇతరత్రా ఏముందో నాకు తెలియదు, నేను ఎవరిని ఆక్షేపించట్లా, కానీ మా మతంలో ఉండే విధానం ఏమిటంటే నీకోసం ఎవరో దిగొస్తారు, వారు మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తారు, మీ పాపాలు కడిగేయడం కోసం వారు ఏదో ఫినాయిల్ పోస్తారు, ఇవన్నీ ఉండవు ఇక్కడ, ఎవరూ పోయక్కల. మా మతంలో ఉండే విశేషం ఏంటంటే ఉద్ధర ఏదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేద్ ఆత్మైవ ఖ్యాత్మనో బంధుకు ఆత్మైవరిపురాత్మనక. భగవద్గీతలో చెప్పిన మాటలే చెప్పాడు. అంతేకాదు ఆయన చెప్పిన మరో గొప్ప మాట వివేకానందుని సూక్తులో, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ్యుపపద్యతే. భగవద్గీత మొత్తం మీద మీకు బాగా నచ్చిన వాక్యం ఏమిటండి, ఆయన అమెరికాలో తర్వాత ఎప్పుడో విలేకరులు అడిగితే ఆయన అన్నట్టు నచ్చినా నచ్చకపోవడం అనేది లేదు, భగవద్గీత అంతా గొప్పదే, కానీ నా దేశానికి అవసరమైన మాటే నాకు నచ్చుతుంది. అవసరమైనది ఏమిటంటే క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ్యుపపద్యతే. చేతకానవాణ్ణి చేతకానవాణ్ణి అని మాట్లాడుకో, నీ దగ్గర చేతకానతనం అనేది లేదు, నీలో ఉన్నది అనంతమైన శక్తి, నువ్వు ఆత్మస్వరూపానవి, దాన్ని వినియోగించుకో. ఈ మాట బాగా నాకు బాగా నచ్చిందని చెప్పాడు. అది వివేకానందుని సూక్తుల్లో ప్రధానమైనది. నీలో అనంతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది. మాటలు తగ్గించు, పనులు తగ్గించు, దేశం కోసం పనిచేయి, దేశం కోసం మాట్లాడు, ధర్మం కోసం పనిచేయి, ధర్మం కోసం మాట్లాడు. ఊరికే అహంకార మమకారాలతో వాగకు. అబ్బాయి ఫోన్ చేయలే, అమ్మాయి ఫోన్ చేయలే, కోళ్ళు ఎలా ఉందో మానయ్య కట్టే, ఈ మైక్ కట్టే, ఈ వారం ఫోన్ చేయాలా, ఆ వారం ఫోన్ చేయాలా, అబ్బాయికి ఇంకా ప్రమోషన్ రాలా, అది వాడు ఏడవలసిన ఏడుపు, మనం ఏడవలసిన ఏడుపు కాదు. ఈ మాటలే మానేయాలి, ఈ అనవసర వ్యవహారాలు మానేయాలి, ఈ తాపత్రయం మానేస్తే అర్థమవుతుంది. అందుకని అటువంటి మాటలే మాట్లాడండి. ఆయన ఉద్ధరేద ఆత్మన ఆత్మానం, ఈ చేతకానతనం వద్దు ఎవరికి కూడా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నా ఆత్మానం అవసాదయ్యేది, ఎప్పుడు నిన్ను తగ్గించుకుని మాట్లాడద్దు. ఆత్మైవ ఖ్యాత్మలో బంధుకు ఆత్మైవరిపురాత్మనక. ఈ మాటలు ఎక్కడా వాళ్ళ మతాల్లో, వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ నిఘంటువుల్లో ఎక్కడా కనపడలేదండి. వాడికి దండం పెట్టు, వీడికి దండం పెట్టు, ఆనామాన్నే స్మరించు, వారు వచ్చి నిన్ను క్షరిస్తారు, దేవుడు గారు వచ్చి, దేవుడు రావట, దేవుడు పుత్రుడు వస్తాడు, దేవుడు మేనల్లుడు వస్తాడు, దేవుడు శిష్యుడు వస్తాడు, దేవుడు మరదలు వస్తుంది, దేవుడు మాత్రం రాడు, మన దగ్గర దేవుడే నేరుగా వస్తాడు, సుఖం లేదు, ఇబ్బంది లేదు. ఇక్కడ వారు వస్తారు, వీరు వస్తారు, దేవుడు చుట్టాలు అందరూ వస్తారా, దేవుడు రాడా, ఈ చుట్టాలు ఉద్ధరిస్తారు మనని, దేవుడు ఉద్ధరించినప్పుడు. అందుకని ఈ మాటలు ఇవి మా దగ్గర ఉండమండి. మా దగ్గర నేరుగా దేవుడు అంటే నిన్ను నీ వెరుగుమా నీవ దైవం బని విశ్వమంతకు చాటు దివ్య భూమి, నిన్ను నీ వెరుగుమా నీవ దైవం బని విశ్వమంతకు చాటు వేదభూమి. అటువంటి వేదభూమి నాది అన్నాడు. అంతే, ఆ ఉపన్యాసం మామూలుగా సాగలేదండి. గుడి గంటల ధ్వనియింపసాగెను చికాగో వేదికన్, గుడి గంటల ధ్వనియింపజేశను చికాగో వేదికన్, ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయత వృష్టిలో దడియన్, ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయత వృష్టిలో దడియన్, స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయములు హడలెత్తించను హడలెత్తించను పశ్చిమావనియు ఆర్యావర్తమౌనోయనన్ విద్వత్ సంస్థవనీయ తాత్విక సుధా విన్యాసి సన్యాసి. అటువంటి మహానుభావుడు యొక్క శ్రీరామచంద్రమూర్తితో పోల్చదగిన రూపాన్ని తలుచుకుంటే పద్యాలు పొంగుతాయమ్మా, పద్యాలు పొంగుతాయి. దేశంలో అటువంటి పర్సనాలిటీ, జస్ట్ ఫిజికల్ పర్సనాలిటీ కలిగిన వాళ్ళు నలుగురే ఉన్నారండి మన దేశంలో. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు శంకరాచార్య, మూడు గౌతమ బుద్ధుడు, నాలుగు వివేకానందుడు. ఫిజికల్ పర్సనాలిటీ నలుగురిని మీరు పరిశీలించండి. ఇద్దరు సన్యాసులు, ఇద్దరు ఏకపత్ని వ్రతులు, అంత అందమైన వాళ్ళు ఇద్దరు సన్యాసులు, ఇద్దరు ఏకపత్ని వ్రతులు. రామచంద్రుని జీవితంలో సీత తప్ప మరో మాట లేదు. గౌతమ బుద్ధుని జీవితంలో యశోధర, ఆవిడ కూడా సగమే పాపం, మిగిలిన కాపురం లేనే లేదు. శంకరాచార్య సన్యాసి, వివేకానందుడు సన్యాసి. అందం అందమని కొట్టుకు చచ్చిపోతూ ఉంటారే, అందమైన వాళ్ళే ఇంత త్యాగం చేశారమ్మా. అందం ఉన్నది ఊరికే జంతువుల అనుభవించడానికి కాదు, అందాన్ని కొరుక్కు తినవండి ఎవరు కూడా. అందమైన మనస్సు ఉండాలి, అందమైన శరీరం ఎంతకాలం ఉంటుంది అజ్ఞానం కానీ. ఎంత అందమైన మనిషి, ఎంత తేజస్వంతుడు ఉంటే విద్వత్ సంస్థవనీయ తాత్విక సుధా విన్యాసి సన్యాసి నవ్యాద్వైత ప్రతిపాదిత ఆత్మ సమిత ఆత్మ సమత వ్యాసంగి నిస్సంగి నవ్యాద్వైత ప్రతిపాదిత ఆత్మ సమత వ్యాసంగి నిస్సంగి ధీ స్వాద్వీ శ్రీరస జాత వాక్య విశదాశా కర్ణి సద్వర్ణి ధీ స్వాద్వీ శ్రీరస జాత వాక్య విశదాశా కర్ణి సద్వర్ణి ఈషద్వైషం యములేక బోధ సలిపెన్ ఈషద్వైషం యములేక బోధ సలిపెన్ సర్వం సఖామండలిన్.
సంస్థవనీయ సన్యాసి విన్యాసి విద్వత్తంతా కీర్తించినటువంటి సన్యాసి ఆయన. ఆయన కదా ప్రవచనం ఒక విన్యాసంలా ఉంది ఆయనకి. నవ్యాద్వైత ప్రతిపాదిత ఆత్మసమత వ్యాసంగి నిస్సంగి శంకరాచార్య సిద్ధాంతాన్ని సరికొత్త ఉదాహరణలతో చెప్పాడు. నవ్యాద్వైతాన్ని ప్రతిపాదించాడు అక్కడ. మోడర్న్ నాన్ జూయలిటీ అనండి, నాన్ జూయలిటీ, నాన్ జూయలిటీ. అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే గురువు, అదే వేదం చెప్పింది అని భద్ర కూడా చెప్పాడు. ఎందుకని చెప్పగలిగాడు? నిస్సంగి, ఎటువంటి సాంగత్యం ఎవరితో పెట్టుకోలేదు. ఇందాకే చెప్పాను నేను, రైల్లో ఒక ఆవిడ పరిచయం అయింది, డబ్బా దగ్గర ఒక ఆవిడ పరిచయం అయింది, ఇంటికి తీసుకెళ్ళి ఒక ఆవిడ కూర్చోబెట్టింది, ఆటోగ్రాఫ్లు తీసుకుని సెల్ఫీలు దిగలేదమ్మా, చెడిపోయేది బతుకంతా. వాళ్ళంతా అందమైన వాళ్ళే, ఆడవాళ్లతో కానీ మగవాళ్లతో కానీ ధనవంతులతో కానీ ఎవరితో ఎటువంటి సాంగత్యం పెట్టుకోవాలా? ఏకో దేవక ఏక్ నిరంజన అలాగే తిరిగాడు. అందుకే అదే నిజమైన సన్యాసి జీవితం అంటే అర్థమే అది. అందుకే అంత పూజింపబడ్డాడు. అంతేకాదు, ధీ స్వాద్వీ శ్రీరసజాత వాక్య విశదాశాకర్ణి సద్వర్ణి. ఆయన ద్రాక్షరసంలో ఉండేది ఆయన మాట. స్వాద్వీ శ్రీరసం అంటే అర్థం అది. స్వాద్వీ అంటే ద్రాక్ష ఫలం. కొంతమంది మాట్లాడితే కొబ్బరికాయ పగలగొట్టినట్టు ఉంటుంది, అర్థం కావడం కష్టం. మళ్ళీ వ్యాఖ్యానం వాళ్లే చేయాలి. దాన్ని నారికేళ పాకం అంటారు. కృష్ణదేవరాయల కవిత్వం, విశ్వనాథ్ వారి కవిత్వం అలా ఉంటాయి. కొంచెం మాబోడిగాడు ఒక గంట చెబితే కానీ కూరుకుడు పడదు. కానీ కొబ్బరికాయ పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి మరి ద్రాక్షపళ్ళు పచ్చడి చేస్తే కుదురుతుందా? పచ్చడి అంటే కొబ్బరికాయ, అది కావలసిన వాళ్ళు అదే తినాలి. దాని నారికేళ పాకం. అలాగే కొన్ని ద్రాక్ష కదళీ పాకం అంటారు, అట్టిపండు. కొబ్బరికాయ అంత కష్టం కాదు, కొంచెం తేలిక. కానీ తొక్క తీయాలిగా, తొక్కతో పాటు మింగితే గొంతులో పట్టుకుంటుంది, చచ్చిపోతాడు. అంటే కొంచెం తక్కువ దాన్ని కదళీ పాకం అంటారు. ఇంకా తేలిగ్గా హాయిగా వినగానే హాయిగా చప్పట్లు కొట్టాలనిపించేది అని ద్రాక్ష పాకం అంటారు. మన కరుణశ్రీ గారి పద్యాలు, జాషువా గారి పద్యాలు అలా ఉంటాయమ్మా, హాయిగా ఉంటే అర్థం చెప్పక్కర్లేదు ఎవడం. అలాంటి భాషలో మాట్లాడేది కదా, సామాన్యులతో మాట్లాడుతున్నాం మనం, పండితులతో కాదు. అందుకనే నేను సాగరఘోష కావ్యంలో రాసా, ఏం భాష వాడేవయ్యా, ఎక్కడ భాష అయ్యా, ఇంగ్లీషులో ఇంత వొకాబులరీ ఉందని ఇంగ్లీషు పండితులైన వాళ్ళు నిఘంటువులు పెట్టి వెతుక్కున్నారు. ఈ పదాలు ఎక్కడున్నాయి? ఇంగ్లీషు పండితులు ఇనికెక్కడి నుంచి వచ్చిందండి? దైవానుగ్రహం కాకపోతే. ఆత్మశక్తి ఉంటే వెనకాల నుంచి తన్నుకుంటూ వస్తుందండి భాష. తీ స్వాద్వీ శ్రీరసజాత వాక్య విశద ఆశాకర్ణి సద్వర్ణి ఈషద్ వైషమ్యము లేక బోధ జలిపిన సర్వం సహామండలిని. ఒక్క అమెరికా కాదండి, లండన్ వెళ్ళాడు, ఐరోపా ఖండం అంతా తిరిగాడు. ఎక్కడ ఏ భేదము లేకుండా అంతా నా భారతదేశమే అన్నట్టుగా పర్యటించే ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. వాళ్ళు ఎందుకు హారతులు ఇచ్చారండి ఈయనకి? భౌతిక కంక్షలం దగిలి బండలు బ్రద్దలు కొట్టి, భౌతిక కంక్షలం దగిలి బండలు బ్రద్దలు కొట్టి, శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి, శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి, నీతులు సత్యధర్మములు నేర్పిన కావిచరంగు జోగి. భౌతిక కాంక్షలం దగిలి బండలు బ్రద్దలు కొట్టి, శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి, నీతులు సత్యధర్మములు నేర్పిన కావిచరంగు జోగికి, ఆ జాతులు హారతిచ్చెను, ఆ జాతులు హారతిచ్చెను ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు. ఊరికే హారతి పట్టరండి ఎవరు. ఇండియా వాడునో, అందంగా ఉన్నాడనో, ఆరు అడుగులు పొడుగున్నాడనో పట్టలేదండి. ఆచరించి చెప్పాడు, ఆచరించి చెప్పాడు. ప్రచారములు ఆచరణ ప్రపూరములు ప్రపూర్ణములు. ఇవాళ కొన్ని వందల మంది ప్రవచనకర్తలున్నా, స్వామీజీలున్నా, నన్ను మన్నింతురుగాక, పెద్దలు ఎంతోమంది పండితులు ఉన్నా, ఎందుకుంది అంటే మాకందరికీ చెప్పడంలోనో పోటీ అండి, చేయడంలో పోటీ లేదమ్మా. నా తప్పు నేను అంగీకరిస్తున్నా, చెప్పడంలోనో పోటీ, చేయడంలో పోటీ లేదు. ఇది చేశామా అని మేము కూడా ఆలోచించమమ్మా. ఇది దిగ్గానే నా దిక్కుమాలని మనస్సు ఎలా ఆలోచిస్తుందంటే, అబ్బా ఎంతమంది వచ్చారు, ఇంత బాగా జరిగింది, ఇంకా నాలుగు ఖాతాలు పెరిగితే బాగుండు. ఏమిటి ఖాతాలు? ఎంతకాలం ఈ ఖాతాలు? అక్కడ ఆగిపోవాలి, అక్కడ ఆగిపోవాలి. మాటలే ఇంత బాగుంటే మౌనం ఎంత బాగుంటుందో, మౌనంలోంచే కదా ఈ శక్తి అంతా అని ఆలోచన ప్రవక్తకి రావాలి. ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా రావాలి, గొంతు అరిగిపోయాకైనా రావాలి. అంతేగాని 85 ఏళ్ళు వచ్చాక ఇంట్లోకి వచ్చిన మనం నచ్చవండి అంతా కుర్రాళ్ళు కనపడుతున్నారు, ఏదో మాట అంటారు దీన్ని. 85 ఏళ్ళు వచ్చా ఇంకా నేను పిలవాలి ఇక్కడ పని లేక. అప్పటికింకా వదలలేదు, నన్ను పిలవట్లా, నన్ను పిలవట్లా, నన్ను గుర్తించట్లా. 85 ఏళ్ళు వచ్చా నోరు మూసుకోరాదా ఇంకా? అబ్బే లేదండి, ఇప్పుడు 60 ఏళ్ళ వాడు అంటే వేరే విషయం అండి. అది 70 దాటే 80 దాటే అయినా సరే మనమే వక్తలం, మనమే పండితులు. ఊరికే పుస్తకాలు ముందెట్టుకుని ఓ తిరగేస్తూ కూర్చోవడం ఇక్కడ, ఇంకా లోతులు చెబుతా, లోతులు చెబుతా, ఏడు గడపారు లోతులు చెప్పేది ఇక్కడ.
ఒక్కడు చేసేది లేదు. ఆయన చేసి చెప్పాడు, చేసి చెప్పాడు. డబ్బాలో పడుకున్నాడు, భిక్షాటన చేసుకున్నాడు. ఎటువంటి వ్యామోహాలకి ఎక్కడా లొంగల. భారతదేశం వచ్చాక కూడా ఆయన చూపించినటువంటి గొప్ప నిష్ఠ ఏమిటంటే, ఒక బాలవితంతు, ఆయన వయస్సు ఎంతండి, 30 ఏళ్ళు కూడా లేవు నిండవు బాలవితంతు, ఆవిడికి 25 ఏళ్ళు ఎంతో ఉన్నాయి. ఈయన సౌందర్యాన్ని చూసి ఓ సత్రంలో ఆయన ఉంటే అస్తమానం వచ్చి ఏదో రకంగా కనిపిస్తూ ఉండేదిట. ఒక్క మాట అనకుండా, ఆవిడని ఏమీ అనకుండా, ఎవ్వరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి ఆ సత్రం ఖాళీ చేసేసాడండి ఆయన. అది నరేంద్రుడు, అది నరేంద్రుడు. ఎవరికి చెప్పలేదు, నేనంత అందమైన మనం కూడా వాళ్ళు ఆడాళ్ళు పడుతూ ఉంటా, ఇవన్నీ చెప్పలేదు. అలా చెబుతున్నామంటే అహంకారం అనమాట అది. అలాగని అమ్మాయిని ఏమనలేదు ఈ చిన్నపిల్లకి. బాలవితంతు అంటే కష్టాలు తెలియదే ఉంది, ఆవిడ బాధ ఆవిడకుంటుంది. కానీ ఇది మనకు సంబంధించిన సమస్య కాదు. ఇది మనం పెద్ద సంఘ సంస్కరణలో సిద్ధపడకూడదు. ఇక్కడ తప్పు, అది చాలా తప్పు. మన ఆశ్రమం సన్యాస ఆశ్రమం అని వెంటనే ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే రాత్రికి రాత్రి మకం తీసేయండి అని అంతే. అసలు ఈ స్పరిశ లేని చోటుకి వెళ్ళిపోదాం మనం. అది నిజమైనటువంటి దీక్ష. అదే ప్రచారములు, ఆచరణ ప్రపూర్ణములు. ఇప్పుడు మొత్తం విదేశాలన్నీ ఆనందపడడం పెద్ద విషయం కాదండి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన దేశంలో మంగళహారతులు ఎలా ఉన్నాయో, జై జయ నినాదాలు ఎలా ఉన్నాయో, మహారాజులు సైతం వచ్చి మా శిరస్సు మీద పాదం పెట్టి తర్వాత ఇక్కడ పాదం పెట్టండి అన్నారండి ఆయన్ని. మా శిరస్సు మీద ముందు పెట్టండి, తర్వాత ఇక్కడ పెట్టండి అన్నారు. సేతుపతి రామనాడు సంస్థానాధిపతి సేతుపతి కన్యాకుమారిలో స్వామి దిగుతున్నాడని తెలిసి అక్కడికి వచ్చి ఆయన ఓడ దిగుతుంటే వద్దు వద్దు దిగద్దు దిగద్దు మీరు ఇక్కడ ఉండండి, ఈ దేశానికి ప్రతినిధి, మీరు ఈ దేశానికి ప్రతినిధి అని అంతటి మహారాజు కిరీటంతో సహా మోకాళ్ల మీద కూర్చుని నా శిరస్సు మీద పాదం పెట్టండి, నా శిరస్సు మీద పెట్టండి, తర్వాత నేల మీద పెట్టండి అంటే వినయ విద్యోతితుడైనటువంటి వివేకానందుడు సున్నితంగా తిరస్కరించారు. మీరు రాజులు, మిమ్మల్ని మేము గౌరవించాలి అన్నాడంతే ఆయన. అది సంస్కారం, అది సంస్కారం. అంతేగాని దా పెడతా అని ఓ సెల్ఫీ తీసుకోలేదు. మనమైతే ఓ సెల్ఫీ తీసి వాట్సాప్లో పంపిస్తాం దాన్ని. ఎటువంటి అహంకారము లేనటువంటి మనిషి. అలాగ ఆయన విదేశీ పర్యటన ముగించుకుని ఎన్నో రకాల గంభీర ఉపన్యాసాలు ఇచ్చి వారందరికీ నీతులు సత్యధర్మాలు చెప్పి మన దేశానికి తిరిగి వచ్చాడు. కన్యాకుమారి యగ్ర పీఠిని పాదం మోపాడు. అక్కడి నుంచి తర్వాత చరిత్ర ఎలా సాగిందో రేపు సాయంత్రం 6:30కి కలుసుకుని తెలుసుకుందాం. శరణం.